సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి పోలీస్ స్టేషన్లో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. త్రివర్ణ పతాకాన్ని ఎస్ఏ శ్రీధర్ గౌడ ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర అమరవీరుల త్యాగాలు మరువలేని అని అన్నారు. అందరికీ విద్యార్థిని విద్యార్థులకు అధికారులకు అందరికీ కూడా ముఖ్యమంత్రి గారు పెట్టిన కార్యక్రమాన్ని 100% మంచి కార్యక్రమాలు జరిపినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. कार्यक्रम मन सीएम गार निर्वहित 16వ तारीख मन जातीय गीतारोपण कार्यक्रम से मन उत्साह मंडल में 2000 मंदिर निर्वहित जरिए कार्यक्रम की मन मंडल एमपी गारू मंडल अधिकारी मैं इतर स्कूल पिछले टीचर प्रधानोपाध्याय अंदर हाजर प्रति कुल संघ सभ्यु अंदर हाजर की धन्यवाद. यावत् राष्ट्र मोदी 11:30 राष्ट्र मुख्यमंत्री गार मोदी सामान्य पौरुड वरकू जातीय गीता आलप जी मैं मुस्ताबाद मंडल केंद्र में प्रजाप्रतिनिधु अधिकारुलु అలాగనే అన్ని పార్టీల సభ్యులు ముఖ్యంగా గ్రామ పెద్దలు పుర ప్రముఖులు ప్రతి భారతీయ పౌరుడియాల ఈ జాతీయ గీతంలో పాల్గొన్నారు. విద్యార్థిని విద్యార్థులు మహిళా సంఘం నాయకులు మా మహిళా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇయాల ఈ అందరూ కూడా ఒక అంకిత భావంతో దేశభక్తిని కాటే విధంగా ఇయాల ముస్తాబాద్ పట్టణంలో ఇయాల ఒక జాతీయ గీతం ఆలపించడం జరిగింది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానానికి రాష్ట్రం అంతా కూడా అదే ఆలోచనతోటి పోతుంది. ఇవాళ ప్రతి పౌరుని కూడా దేశభక్తి ఇవ్వజేయాలి. ఆ దేశ స్వాతంత్రాన్ని రావడానికి ఎందరో మహనీయుల స్ఫూర్తిని మనం తీసుకోవాలి. ఆ మహనీయులను ఒకసారి మనం స్మరించుకోవాలి. వారి దేశానికి చేసిన సేవలను గుర్తించుకోవాలని ముఖ్యమంత్రి గారి వజ్రోత్సవాలు 15 రోజులు ఘనంగా జరుపుతున్నారు. మేము అన్ని కార్యక్రమాలు ముస్తాబాద్ మండలంలో అధికారులతో సమన్వయం చేసుకుని అన్ని కార్యక్రమాల్లో ప్రజలను పాల్గొనవలసిందిగా కోరుకుంటూ ప్రతి కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున పాల్గొన్న మా సోదరులందరికీ కూడా సోదరిమణులకు కూడా అందరికీ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ 23 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ వీఆర్ఏలు నిరసన ర్యాలీ చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా గత 23 రోజులుగా నిరవధిక సమ్మెలో వీఆర్ఏ చేసి సమ్మె చేస్తుంటే ఈ ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుందని చెప్పేసి ప్రభుత్వాన్ని ఆరోపిస్తున్నాం. ప్రభుత్వం చెప్పిన మాట నిలబెట్టుకోవాలని అడుగుతాం. ఇండియా అసెంబ్లీలో స్వయంగా ముఖ్యమంత్రి గారే వీఆర్ఏలో న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని చెప్పిన ముఖ్యమంత్రి గారు గత సంవత్సరాలు గడిచినా కూడా ఏం పట్టించుకోవాలని అడుగుతున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరి మీద ప్రేమలో అడుగుతాం. ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం అధికారం మీద తప్ప వేరే ఎవరి మీద ప్రేమ లేదు. ఇలా ఓట్ల కోసం లోపలి కోసం అధికారుల కోసం తప్ప ఈ ప్రభుత్వానికి ఏమాత్రం పట్టించుకోలేదు. ఇలా 23 రోజులుగా నిరవధికంగా వీఆర్ఎస్ చేసి సమ్మెలో ఉంటే స్వయంగా అధికారులు చెప్పడం జరుగుతుంది. వీఆర్ఎలు సమ్మెలు ఉన్న వల్ల అధికార కార్యాలయంలో ఇబ్బంది వస్తుందని చెప్పేసి తహసీల్దారులు మొత్తం నిరుపత్రాలు ఇస్తే ఈ ప్రభుత్వం పట్టించుకోబడదు. కనీసం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం పట్టించుకొని వీఆర్ఎస్ చేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. లేకుండా తప్పకుండా రానులలో మరింత ఉద్యమాలు చూస్తారని చెప్పేసి ప్రభుత్వానికి టీఆర్ఏలో ఏదైతే నిరాహార దీక్ష చేసి 23 రోజులు జరుగుతున్నాయి. ఈరోజు రెవెన్యూ కానీ ఈరోజు గత 25 రోజుల నుండి జేఏసీ తీర్పు మేరకు వీఆర్ఏలు రాష్ట్రంలో 2300 వీఆర్ఏలు సమ్మె చేస్తున్నాము. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించిన పేస్కల్ ఇస్తానని వారసులకు ఉద్యోగాలు ఇస్తానని ప్రమోషన్ ఇస్తానని 3 సార్లు ప్రకటించినా కూడా ఇంతవరకు కూడా అది ఎలాంటిగా చేయలేదు. మేము ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చినా కూడా అది కొంతమంది కోరికలుగానే మిగిలిపోయినాయి. అయినా కూడా మేము సమ్మెకు దిగుతున్నామని సమాచారం ఇచ్చి కలెక్టరేట్ ముందు దిగినా కూడా గవర్నమెంట్ ఇంతవరకు కూడా స్పందించలేదు. గత 20 తారీఖు నుండి మేము సమ్మెలో దిగినాము. ఈరోజు 23వ రోజు ఈ సమ్మె చేస్తున్నా కానీ ఇంతవరకు గవర్నమెంట్ నుండి ఎలాంటి స్పందన లేదు. మంత్రులకు అందరికీ ఎందరో మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చినాము. ఎమ్మెల్యేలకు ఇచ్చినాము. టీఆర్ఎస్ నాయకులకు ఇచ్చినాము. అయినా కూడా ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. గవర్నమెంట్ ఇంతవరకు ఎలాంటి టీఆర్ఏలకు కొంతమంది కోరికలు కోరలేదు. అతను ప్రకటించిన మాటలే కనుక అదే మేము నెరవేర్చుకున్నాము. మేము కొంతమంది కోరికలు కోరలేదు. రాజన్న సిసిల జిల్లా ముస్తాబాద్ మండలంలోని 22 గ్రామ పంచాయతీలో 1632 కొత్త పెన్షన్లు మంజూరు చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సిరిసిల్ల నియోజకవర్గ మంత్రి కేటీఆర్లకు ఆసరా పెన్షన్ల వితంతు వికలాంగుల పక్షాన ఎంపీపీ జనగామ శరత్రావు కృతజ్ఞతలు తెలిపారు. నిన్న గౌరవ మంత్రి గారు సిరిసిల్లలో కొత్త పెన్షన్లు ఇవ్వడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు 10 రోజుల కింద చెప్పడం జరిగింది. దానిలో భాగంగా నిన్న గౌరవ మంత్రి గారు సిరిసిల్లలో స్వాతంత్ర వేడుకల్లో భాగంగా మా మండలానికి 1632 కొత్తగా పెన్షన్లు శాంక్షన్ అయినాయి. దానికి నిన్న మండలం నుంచి తుర్కపల్లి గ్రామానికి చెందిన వికలాంగు నిన్న మంత్రి గారు ఆ యొక్క సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. మేము మండలంలో మనకు 1632 కొత్త పెన్షన్లు రావడం జరిగింది. వాటిని అన్ని పరిశీలించి రేపటి నుంచి ఏ గ్రామాలకు ఎన్ని వచ్చినాయని కూడా వారికి ఎవరెవరికైతే పెన్షన్లు వచ్చినాయో వాళ్ళందరికీ ఆ గ్రామాలకు వెళ్ళి అక్కడ ప్రజాప్రతినిధులతో కలిసి అధికారులతో కలిసి వారికి ఆ పెన్షన్లు వచ్చిన పత్రాన్ని అందివ్వడం జరుగుతుంది. 57 సంవత్సరాల పైబడిన వాళ్ళందరికీ, అలాగనే వికలాంగులకు, అలాగనే ఈసారి ముఖ్యమంత్రి గొప్ప మానవతా దృష్టిలో ఆలోచించి కిడ్నీ పేషెంట్ ఎవరైతే డయాలసిస్ చేసుకుంటారో వారికి ఖర్చు ఎక్కువ ఉంటుంది. ప్రభుత్వమే వారికి డయాలసిస్ చేసినప్పటికీ కూడా వారు రావడానికి పోవడానికి వారు పనిచేసుకునే స్థితిలో ఉండరు. వారు ఆరోగ్యం క్షీణించింది, వారు బతకడానికి డబ్బులు కావాలి. కాబట్టి ముఖ్యమంత్రి గారు మానవీయ కోణంలో డయాలసిస్ పేషెంట్లకు కూడా 3000 రూపాయలు వారికి కూడా పెన్షన్ మంజూరు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా గుర్తించి మనం ఈ నెలలో సర్టిఫికేట్ ఇచ్చినట్టయితే వచ్చే నెల నుంచి వారికి సెప్టెంబర్ 1 నుంచి వారందరి అకౌంట్లో వారి అకౌంట్లో ఈ పాత పెన్షన్ హోల్డర్లకి ఎట్లయితే వాళ్ళకు డబ్బులు పడే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి మేము మండల ప్రజల తరఫున, ప్రజాప్రతినిధుల తరఫున ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దాన్ని ఆసరా పెన్షన్ పేరులోనే ఉంది ఆసరా. ఇలా మనం ఏ అమ్మను, ఏ పెద్ద మనిషిని, ఏ తాతను కదిలిచ్చినా కూడా మేము ఇలా గౌరవంగా బతుకుతున్నాం. 2000 రూపాయలు మాకు ఆసరా మా పెద్ద కొడుకు కేసీఆర్ పంపిస్తున్నారు అంటే వాళ్ళు ఎంత ధైర్యంగా బతుకుతున్నారు. మా పెద్ద కొడుకే కేసీఆర్ అంటారు వాళ్ళు. ఇవాళ మనం మండలంలో ఇప్పటికి మనం 12500 పెన్షన్లు ఇస్తున్నాం. వీటికి తోడు మళ్ళీ ఇప్పుడు ఒక 1600 వచ్చినాయి కొత్తగా. మళ్ళీ ఇంకా నిన్న మంత్రి గారు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది మాకు గౌరవ జయప్రీతి గారికి. ఇవి 1600 ఇవ్వడంతో పాటు ఇంకా అన్ని గ్రామాల్లో ఎవరన్నా రానోళ్ళు 57 పై చిలుకు వయసున్న వాళ్ళైనా, డిజేబుల్ ఉన్న వాళ్ళైనా, డయాలసిస్ వాళ్ళైనా ఎక్కడన్నా రాకుంటే కూడా వారిని ప్రత్యేకంగా గుర్తించి ఇవ్వడం, ఇప్పియండి అని మంత్రి గారు స్వయంగా కోరడం జరిగింది. దీనికి మేము మంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే ఇవాళ రేపు ఒక ఏజ్ అయినాక బతకాలన్నా, పేషెంట్లు బతకాలన్నా, ఈ ఫిజికల్ అయిన కాబట్టి వాళ్ళు జీవనం కొనసాగించాలన్నా వాళ్ళకి ఆత్మస్థైర్యం కావాలి, వాళ్ళకి రోజు డబ్బులు కావాలి, వాళ్ళు ఏం పని చేసుకోలేరు. కాబట్టి దేశంలో కొత్తగా 9062 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసులు 4,42,86,256కు చేరుకున్నాయి. 4,36,54,064 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 5,27,134 మంది మృతి చెందారు. మరో 1,05,058 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కాగా గత 24 గంటల్లో మరో 36 మంది మరణించగా 15,220 మంది కోలుకున్నారు. ఇక కరోనా కేసులు భారీగా పడిపోవడంతో రోజువారీ పాజిటివిటీ రేటు 2.49% తగ్గిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక మొత్తం కేసుల్లో 0.24% కేసులు యాక్టివ్గా ఉన్నాయి. రికవరీ రేటు 98.57%, మరణాలు 1.19% ఉన్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 208.57 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు రైళ్లు చేరుకోవాలంటే ప్రస్తుతం 10 నుంచి 12 గంటల సమయం పడుతుంది. అయితే త్వరలో ఈ సమయం 2.5 గంటలకు తగ్గనుంది. ఐటీ కేంద్రాలుగా పిలుస్తున్న ఈ 2 నగరాల మధ్య సెమీ హై స్పీడ్ రైల్వే ట్రాక్ను నిర్మించాలన్న యోచనలో రైల్వే శాఖ ఉంది. ఈ మేరకు ఇండియా ఇన్ఫ్రా హబ్ ఓ నివేదికలో వెల్లడించింది. ఒకవేళ ఈ ట్రాక్ అందుబాటులోకి వస్తే గంటకు 200 కిలోమీటర్ల వేగంతో రైళ్లు ప్రయాణించే వీలు ఉంటుందని తెలిపింది. హైస్పీడ్ రైలు ప్రయాణానికి అడ్డంకులు ఎదురవ్వకుండా ట్రాక్కు ఇరువైపులా 1.5 మీటర్ల ఎత్తులో ఫెన్సింగ్ వాల్ నిర్మించనున్నట్లు వెల్లడించింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. ఇకపై ఎవరైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందాలంటే ఆధార్ నెంబర్ తప్పనిసరిగా ఉండాలని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది। ఆధార్ లేని వాళ్ళు వెంటనే ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకొని ఎన్రోల్మెంట్ స్లిప్ అయినా చూపించాల్సి ఉంటుందని పేర్కొన్నారు। ఈ మేరకు ఈ నెల 11వ తేదీనే అన్ని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలకు సర్క్యులర్ జారీ చేసింది। దేశంలో 99% మంది వయోజనులకు ఆధార్ కార్డుల జారీ పూర్తయిందని, అందువల్ల ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందాలంటే ఆధార్ తప్పనిసరి చేస్తున్నట్లు పేర్కొంది। తెలంగాణ మీడియా అకాడమీ భవన నిర్మాణాన్ని దసరా పండుగలోపు పూర్తి చేయాలని ఆ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అధికారులను ఆదేశించారు। సీఎం కేసీఆర్ చేతుల మీదుగా దాన్ని ప్రారంభిస్తామని చెప్పారు। నాంపల్లిలోని అకాడమీ భవన నిర్మాణ పనులను మంగళవారం ఆయన అధికారులు నిర్మాణ సంస్థ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు। 2015లో మీడియా అకాడమీ పాత భవనాన్ని సందర్శించిన సీఎం కేసీఆర్ సొంత భవన నిర్మాణానికి వెంటనే 15 కోట్లు మంజూరు చేశారని అల్లం నారాయణ గుర్తు చేశారు। వచ్చే దసరాకు సచివాలయం, అమరవీరుల స్తూపంతో పాటు మీడియా అకాడమీ భవనాన్ని కూడా ప్రారంభించాలన్న తన విజ్ఞప్తికి ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించారని పేర్కొన్నారు। మీడియా అకాడమీలో గ్రామీణ డెస్క్ విలేకరుల కోసం ఒక బ్రిడ్జ్ కోర్స్ రూపొందించి ప్రారంభిస్తామని చెప్పారు। సమీక్షలో అకాడమీ సెక్రటరీ నాగులపల్లి వెంకటేశ్వరరావు, R&B ఇంజనీర్లు మహమ్మద్ హఫీజ్, నరసింగారావు, మాధవి, నితిన్, కాంట్రాక్టులతో పాటు అకాడమీ మేనేజర్ వెంకటేశం పాల్గొన్నారు।